గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ మరి ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే షెడ్యూల్ అనౌన్స్ చేసేది మీరు అందరు చూసారు. టిఆర్ఎస్ ప్రభుత్వంగా టిఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో డెవలప్మెంట్ ఏం జరిగింది, వెల్ఫేర్ ఏం జరిగింది అనేది అన్ని ప్రజల సమక్షంలో ఉన్నాయి. కోటి వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, మీరు మీడియా మిత్రులు కూడా దాంట్లో భాగస్వామ్యం అయినటువంటి కూడా మీరు అందరికీ తెలుసు. అయితే ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ప్రజల దగ్గరికి పోయినప్పుడు మేము డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కార్యక్రమాలు ఇస్తామని అన్ని పార్టీలు చెప్పుకుంటూ పోతాయి. బట్ మా పార్టీగా మేము మాత్రం ఇంకో ఈ కార్యక్రమాలు చేస్తాం, భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు చేయబోతున్నాం. మీకు కరోనా వైరస్ వచ్చి ప్రపంచమంతా అంతరాపుతరం అయితే హైదరాబాద్ రోడ్లన్నీ వేయించినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. ఈరోజు ఐటీ సెక్టార్లో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈరోజు ప్రపంచాన్నంతా మన ఐటీ సెక్టార్లో మరి విజయవంతంగా కేటీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది కూడా మనం చూస్తున్నాం. అంటే ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి, మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏ విధంగా వస్తుందో కూడా మనం చూస్తున్నాం. రెండోది బ్రహ్మాండమైనటువంటి ల్యాండ్ ఆర్డర్ ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా సీసీ కెమెరాలు మన దగ్గర ఉన్నాయి. రెండోది నీకు ఫుట్పాత్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఓపెన్ జిమ్స్ కానివ్వండి, సేమ్ టైం బస్తీ దవాఖానాలు కానివ్వండి, వైకుంఠ ధామాలు కానివ్వండి, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అండర్ పాస్ కానీ, ఫ్లైఓవర్లు కానీ, లింక్ రోడ్లు కానీ ఇట్లా కొన్ని వేల కోట్ల రూపాయలు. గతంలో మేము రాజకీయాలలో ఉండి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక 10 లక్షల రూపాయల డెవలప్మెంట్ చేయాలంటే మాకు ఎన్ని ఇబ్బందులు ఉండడో మాకు అందరికీ తెలుసు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మిషన్తో కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈరోజు ఆ విజిబిలిటీ కూడా మనం కన్నారా చూస్తున్నటువంటిది. కాబట్టి ప్రజలకు మేము ప్రజల దగ్గర పోయినప్పుడు మా ప్రభుత్వం డెవలప్మెంట్ ఏ విధంగా చేసింది, వెల్ఫేర్ ఏ విధంగా, ఈరోజు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు కేసీఆర్ కిట్టుతో పాటు అదేవిధంగా పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్కి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ, రెండోది సంక్షేమ రంగంలో అద్భుతంగా చేసినాం. రెండోది KG-2 PG ఎవరైతే మైనార్టీలు కానీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ ఆ పిల్లలు చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో రెసిడెన్షియల్ పాఠశాలలు ఏ విధంగా పెట్టినాం, లైబ్రరీలు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం, మీరు అన్ని కళ్ళ కట్టినట్టు మన కళ్ళం కట్టిన ఉన్నాయి. రెండోది పేద వర్గాలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది పడద్దని చెప్పి కళ్యాణ మండపాలు కట్టించినాం.